సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేర్లు సమంత నాగచైతన్య ఏ ముహూర్తాన వీలిద్దరూ కలిశారో కానీ వీళ్ళు విడిపోయినా వీళ్ల చుట్టూ జరిగే సంఘటనలు మాత్రం ఆగడం లేదు ప్రతిరోజు వీళ్ళిద్దరి పేర్ల మీద ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది రీసెంట్ గా నాగచైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభితతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు వీళ్ళిద్దరి మీద సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు వచ్చాయో తెలియదు కానీ సమంత నాగచైతన్య గురించి మాత్రం బోలడన్ని వార్తలు ఈ రోజుకి కూడా ప్రచారం అవుతున్నాయి ఇక రీసెంట్ గా నాగార్జున ఒక నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ నాగచైతన్య గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన మాట్లాడుతూ సమంతతో నా కొడుకు నాగచైతన్య విడిపోయిన తర్వాత మా ఇంట్లో తీవ్రమైన విషాద ఛాయలు అల్ముకున్నాయి నాగచైతన్య విడిపోయిన కొత్తలో నరకం అనుభవించేవాడు ఆమెతో విడిపోయిన కొత్తల్లో అసలు మనిషి మనిషిలాగానే ఉండేవాడు కాదు రోజురోజుకి ఇలా అయిపోతున్నాడు ఏంటి అని నేను దిగులు చెందేవాడిని ఆమె విడిపోయిన కొత్తల్లో మా ఇంట్లో జరిగిన సంఘటనలు మేము జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సంఘటనలు మేం ఎదుర్కొన్న గడ్డు కాలం కూడా అదే ఇప్పుడు నాగచైతన్యని సంతోషంగా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది శోభిత వాడికి దూరమైన ఆనంద క్షణాలు మళ్లీ దగ్గర చేసినందుకు ఆనందంగా ఉంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రీసెంట్ గానీ ఆయన శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నాగచైతన్య అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అయితే నాగార్జున మాట్లాడిన మాటలకు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాలకు అసలు పొంతననే లేదు సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణమే శోభితతో నాగచైతన్య పెట్టుకున్న సంబంధం వల్ల వీళ్ల విషయం ఇంట్లో తెలియడం వల్లే ఇంత పెద్ద గొడవ జరిగి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటిది నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో బాధపడ్డాడు అని నాగార్జున అంటున్నాడు ఏంటి అని అందరూ అనుకుంటున్నారు సమంతతో విడాకులు తీసుకున్న రెండు నెలలకే నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్ కూడా వచ్చింది విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఘోరంగా ఎఫెక్ట్ అయింది సమంతకి మయోసైటిస్ వ్యాధికి గురైంది ప్రాణాలు కోల్పోయేంత స్థితికి వెళ్లొచ్చింది నాగచైతన్యపై ఎలాంటి ప్రభావం పడలేదు విడాకులు తీసుకున్న తర్వాత హమ్మయ్య పెద్ద చిక్కు వదిలింది అని అనుకుని ఉంటాడు నాగార్జున తన కొడుకు మీద సానుభూతి పెరగడం కోసమే ఇలాంటి కామెంట్స్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు